पेदवा प्रभुत्व स्थला एक्ड़ना सर ओ गुड़सनो लेको चिन्न शेडो लेको चूम कटोनी अंदर निवसीस्टे गत आवस पेदल प्रति ने प्रति रेको मूड ने एवरोकोचि रेवेन्यू वो मुनपालिटी वो करंटो वीलेवरू लेर राजकीय नायक रकर पार्टी वो वाली वील भयपेटों भयपटी इकड़ उ ना पार्टी जे कटू ना धर्नाकरा लेकिन नी गुड़ बीकता लेते नी हो रेप गुड़से दीसे रेप बुलडोजर इला भयपटी संवसर तरबड़ी पेदवा मरी भय तो पेदवा ब्लाकमेल डबूल दब्बन सदर्भं कम्मल्लो अनेक मंदी अंदुकने दीनिकि चरमगीतं पाडालनि चेप्पि नेनु ई जीवो 58 वस्तुंदि अनि चेप्पि तेलुसुकोनि आ जीवो 58 दानि सद्विनियोगं चेसुकोवालनि चेप्पि मुंदुगा आ जीवो 58 कोसं अर्हुलैन वाळ्ळंदरिकि कूडा मनमंत पोजिशन पट्टालु इच्चि वाळ्ळंदरिकि कूडा इवाळ जीवो 58 गा चेसिन घनत कम्मानिकि दक्किंदि अंदुकने हैदराबाद तर्वात इंतमंदिकि వేలాది మందికి ఎందుకు జీవో 58 లో ఇవాల పట్టాలు వస్తున్నాయి అంటే దానికి ఎక్కడ అంకురార్పణ పడింది అంటే మీ చేతిలో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి చూసారా గులాబీ రంగులో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లు ఆ పొజిషన్ సర్టిఫికెట్లకు ముందుగానే ఆలోచన చేసి పేదవాళ్ళకి మేలు జరగాలంటే మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎక్కడ కూడా ఈ పేదవాళ్ళని ఎవరు కూడా భయపెట్టి బాధపెట్టే ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కమ్మల్లో నివసిస్తున్న మీరే కాదు అనేక కాలనీలను నివసిస్తున్న వేలాది మందికి ఉపశమనం కలిగించేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాల జీవో 58 పట్టాలు పంచుతున్నాం దీని గర్వపడతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాల కమ్మల్ని ఎక్కడ తీసుకున్నా కూడా గజం కనీసం 10-15000 కు తక్కువ లేదు అంతే కదన్న మీ రామకృష్ణ నగర్ లో ఎంత ఉంది 20000 ఉంది 20000 రూపాయలు గజం వేసుకున్నా మీకు 70 గజాలు ఇచ్చినా కూడా దాదాపు అది 14-15 లక్షల రూపాయలు విలువ అవుతుంది ఒకలెవరైనా 100 గజాలు వచ్చిందంటే 20 లక్షలు విలువైతుంది ఇలాంటిది గతంలో మరి దానికి ఎంతో మంది వచ్చారు పోయినరు కానీ వాటి గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు పేదవాళ్ళకి సంబంధించి ప్రభుత్వ స్థలం అంటే ఆ ప్రభుత్వ స్థలం మీద అనేక మంది గద్దలు ఉండేటోళ్ళు ఆ గద్దలు ఈ పేదవాళ్ళని పీక తింటా ఉండేయి కానీ పట్టాలు మాత్రం వచ్చిన దాకరాలు లేవు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎంచుకొని ఏరి ఎత్తికి పేదవాళ్ళకి పట్టాలు ఇప్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలియజేస్తా ఉన్నాం దీంట్లో ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి ఆశించలే మా నాయకులు గాని మా కార్పొరేటర్లు గాని మేం గాని ఎవ్వరి దగ్గర పేదవాళ్ళ దగ్గర ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసి ఇవాల మీకు ఇన్ని లక్షల రూపాయలు విలువైన కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని మీ చేతిలో పెడతా ఉన్నామని అంటే దానికి ప్రధానమైన కారణం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు తెలుసు अंदर की इल्लु कट्टिंचडं साध्यं कादु अंदर की डबल बेड्रूम इल्लु इव्वडं साध्यं कादु एंदुकंटे दानिकि चाला पेद्द खर्चु अवुतदि अयिना सरे ई नियोजकवर्गंलो 2000 डबल बेड्रूम इल्लु पेदवाळ्ळकि कट्टिंचि मरि पारदर्शकंगा लाटरी बेसिस मीद इव्वडं जरिगिंदि मरि राणि वाळ्ळ संगति एंटि अंदुकने राणि वाळ्ळु एक्कडैते उन्नारो वाळ्ळकि एक्कड उंटे अक्कड प्रभुत्व स्थलं आ प्रभुत्व स्थलंलो चिन्नपाटि गुडिसेसुकोनि उन्ना कूडा वाळ्ळकि मेमु వేదిక మరి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చినాం కరెంట్ కనెక్షన్ ఇప్పించినాం నల్లా పెట్టించినాం ఇవాల మిషన్ బయరద నీళ్ళు వస్తున్నాయి ఇవాల అన్నిటికన్నా మించి మీ చేతికి హక్కుపత్రం కూడా ఇచ్చి మీకు పట్టా ఇస్తుంది ఈ ప్రభుత్వం అందుకని చెప్పి మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు మాకు 5000 అప్లికేషన్లు వచ్చని 2500 మందికి పట్టాలు ఇచ్చినాం అని చెప్పి కలెక్టర్ గారు ఇప్పుడు మళ్ళీ జీవో 58 మళ్ళా టైం ఎక్స్టెండ్ చేపించినాం అట్లనే 2014 కట్ ఆఫ్ డేట్ కాదు 2020 కట్ ఆఫ్ డేట్ పెంచినాం అంటే 2020 సంవత్సరం వరకు జూన్ 2వ తారీఖు వరకు మీ దగ్గర ఏ కాగితం ఉన్నా కూడా అది కరెంట్ బిల్ ఉన్నా మున్సిపల్ బిల్ ఉన్నా లేకపోతే ఇంకా కలెక్టర్ గారు చెప్పినట్టు మీరు 2020 సంవత్సరానికి ముందు ఆ స్థలంలో ఉంటున్నట్టుగా ఈవెన్ ఓటర్ లిస్ట్ లో ఉన్నా కూడా మేమే ఎతికి మరి మీతో మళ్ళీ అప్లికేషన్ పెట్టిచి మిగతా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి బిఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక సదుద్దేశంతో కేసీఆర్ గారు పేదలకు మేలు జరగాలని అది ప్రభుత్వ స్థలం కాబట్టి మీరు ఉండడానికి వీల్లేదు లేకపోతే మిమ్మల్ని బయటికి నెట్టేస్తాం గెంటేసి అనే ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం పేదవాళ్ళ ఆర్ద్రత తెలుసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గుండెల్లో తడుంది పేదవాళ్ళ పట్ల అందుకని చెప్పే
ఇంత పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాలు కమ్మల్లో తీసుకుంటా ఉన్నాం. ఎప్పుడో ఏయో పార్టీల ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం వరకు క్రితం కూడా మరి గుడిసెలేపిచి ఉంటే వాళ్ళందరికీ కూడా మేము పెద్ద హృదయంతోని ఏ పార్టీ వాళ్ళు లేపించారు అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది చూడలే. దానికి ఉదాహరణ ఇవాళ రామకృష్ణ గారు అన్న వెనక నుంచి అంటున్నాడు అన్న పేరు మార్చడం పువ్వాడ అజయ్ నగర్ అని పెట్టినాం అని అంటే పేరు ముఖ్యం కాదు అందులో ప్రజలు ముఖ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ ప్రజల గుండెల్లో ఉండటం ముఖ్యం, బోర్డు మీద పేరు ఉండటం కాదు ముఖ్యం. ఇవాళ బోర్డు మీద పేరున్నా లేకపోయినా ప్రజల గుండెల్లో మేము ఎప్పుడు ఉంటాం. ఎందుకుంటాం అంటే ఆ పేదవాళ్ళ గురించి ఆలోచించినాం కాబట్టి. ఆ అక్క చెల్లెల పేరు మీదనే ఇవాళ పట్టాలు తయారు చేసినాం. పొజిషన్ సర్టిఫికేట్ రోజు చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా, ఆ రోజు చెప్పినప్పుడు కూడా మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన రోజున కూడా అక్కలకి చెల్లెళ్ళకి గుర్తుండాలా, మీకు తొందరలోనే వీటిని GO 58 ద్వారా మీకు పట్ట కూడా చేతిలో పెడతా పొజిషన్ సర్టిఫికేట్తో పాటు అని చెప్పి ఆ రోజు చెప్పి మాట నిలుపుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కథలు చెప్పేటోళ్ళం కాదు మేము, కానీ కథలు చెప్పేటోళ్ళు చాలా మోపారు ఈ ఖమ్మం జిల్లాలో. ఇవాళ రేపు వస్తున్నారు కొత్త కొత్త కథలు చెప్పుకుంటా. నిన్నటి వరకు ఇదే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో పదవుల్లో లేకపోయినా ప్రభుత్వాన్ని పొగిడి కేసీఆర్ గారిని పొగిడినోళ్ళకి, నిన్న మొన్నటి వరకు పొగిడినోళ్ళకి కూడా ఇవాళ గమ్మత్తుగా కేసీఆర్ గారిని గద్దె దించుతాడంట. ఎందుకు దించుతావా కేసీఆర్ని గద్దె? ఈ పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినందుక, GO 58 పెట్టి పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినందుక. కనపట్టలే ఇంతమంది ఇన్ని వేలాది మంది పేదలకి పట్టాలు ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వంలో చూసినావు గతంలో? ఏ ప్రభుత్వంలో లేదా ఏ పార్టీలో ఉన్న వాళ్ళని ఈ కార్యక్రమం చేయంగా చూసినావు? నేను అడుగుతా ఉన్నా. ఇది ఇది బీఆర్ఎస్ ఘనత, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఘనత. అలాంటి నాయకుడినంట గద్దె దించుతున్నంట ఒక మహానుభావుడు ఇక్కడ ఖమ్మం జిల్లాలో బయలుదేరింది. సరే నేను పేర్లు వ్యక్తిగతంగా విమర్శించాను, కానీ ఎన్ని మంచి పనులు చేసిండు కేసీఆర్ గారు చెప్పుకుంటూ పోతే ఇవాళ రోజంతా సరిపోదు. ఖమ్మం జిల్లాలో ఆఖరికి కోయలు లంబాడాలు ఉంటున్న తండలు గూడాల్లో కూడా మా ఆడపడుచులు మరి బిందెలు వేసుకొని చెలకల్లోకి చెరువుల్లోకి లేదా నదుల్లోకి పోయి నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ చిన్న కోయగూడెంలో 60-70 మంది ఉంటున్న దగ్గర కూడా ఇంట్లోనే నల్లా వస్తుంది. అక్కలు మీ అందరు చెప్పాలా, మీరు నల్లా వస్తుంటే చప్పట్లు కొట్టండి, ఆయన చెవులకి వినపడాలా, ఆయన చెవులు తూట్లు పడాలా? నల్లాకి నీళ్లు వస్తున్నాయి, ఆ నల్లా నీళ్ళల్లో కేసీఆర్ కనపడుతుండా లేదా అనేది. నల్లా నీళ్లు తాగుతుంటే మనకు తెలుసు ఆ నల్లా నీళ్ళ రుచి ఏందనేది. అవి బోర్ నీళ్లు కాదు, అవి నాగార్జున సాగర్ నీళ్లు, అవి శుభ్రంగా ఉంటాయి. మహానుభావులు మినరల్ వాటర్ తెలియట్టి తాగేటోళ్ళకి తెలియదు కదా నల్లాలో నీళ్లు వస్తున్న సంగతి. నల్లాలో నీళ్లు వచ్చినా కేసీఆర్ టవర్స్లో ఉన్న పేదవాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకే దగ్గర 1250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు టేకులపల్లిలు ఈ 2000 ఇళ్లలో 1250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాళ్ళకు ఒక గేటెడ్ కమ్యూనిటీలా కట్టించారు కేసీఆర్ గారు ఖమ్మంలో. మరి అది చూద్దాం రా, నీ కళ్ళుంటే అది చూద్దాం రా, చూపిస్తాను నేను. ఇవాళ ఏమైంది ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు. కేసీఆర్ గారు మైకు తీసుకుంటేనంట అన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్తాడంట. మహానుభావుడు ఇవాళ కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు. కేసీఆర్ చెప్పే కళ్ళబొల్లి కబుర్లు అయితే 24 గంటలు కరెంట్ వస్తుండేనా? ఇవాళ నేను పేదవాళ్ళని అడుగుతున్నా, మీ ఇంట్లో పెట్టిన కరెంటు కనెక్షన్ ఏదైతే ఉన్నదో అజయ్ అన్న దానికి మీటర్ పెట్టించిండు, 24 గంటలు కరెంటు ఉందా లేదా అక్క చెల్లెలు ఒకసారి చప్పట్ల ద్వారా చెప్పాలి మీరు. మీ ఇంట్లో టీవీ నడుస్తుందా లేదా? 2 పూట్ల సీరియల్ చూస్తున్నావా లేదా? మధ్యలో ఎప్పుడైనా పోతుందా కరెంటు? గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఎన్నడైనా కరెంటు చక్కగా ఉండేనా? ఆ మనం దొంగ కరెంటే తీసుకున్నాం అనుకుందాం. ఆ రోజున ఎన్నిసార్లు మనం ఇబ్బంది పెట్టాలి కరెంటు వాళ్ళు వచ్చి దాన్ని బీకిర్రు అన్ని చేసిర్రు. ఇవాళ మనం మీటర్ పెట్టుకున్నావా లేదా? ఓ అయితే అయింది, ఒక 200 యూనిట్ల వరకు పేదోళ్ళు ఎస్సీలు ఉంటే దానికి కూడా ఫ్రీగా మనం ఇస్తున్నాం, డబ్బులు తీసుకుంటలేరు. మరి అట్లాంటిది ఇవాళ 24 గంటల కరెంటు, ఆ కరెంటు కింద ఫ్యాన్ ఉంది లేదంటే పేదోడి ఇంట్లో టీవీ ఉంది, అవసరమైతే చేతనైతే ఇవాళ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకుంటున్నారు మా అక్క చెల్లెళ్ళు, గ్రైండర్ కూడా పెట్టుకుంటున్నారు. నీ ఇంట్లోనే కాదు బిడ్డ, నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, మా అక్క చెల్లెళ్ళ ఇళ్లలో కూడా ఇవన్నీ కూడా పెట్టించిండు కేసీఆర్. ఇది బీఆర్ఎస్తోనే సాధ్యమైంది, నువ్వేం దింపుతావు కేసీఆర్ని గద్దె దింపేది? కేసీఆర్ కొడతాడు హ్యాట్రిక్ 3వ సారి, ఇది పక్కా రాసుకో అని చెప్తున్నా. దానికి ఖమ్మం జిల్లానే అండగా ఉంటుంది ఈసారి. ఇవాళ మన ఈసారి మనం అందరం కూడా, మీ అందరు అక్క చెల్లెళ్ళందరూ కూడా, దయచేసి అన్నదమ్ములందరూ ఇది చెప్పాలా, మాట్లాడాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళు లబ్ధి పొంది గప్చిపు ఉండకూడదు. ఇట్లాంటి నాయకులు స్వలాభం కోసం మరి
పార్టీలు మార్చేటోళ్ళో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల కోసం లేదా వాళ్ళ సొంత వ్యాపారాల కోసం అని చెప్పి పార్టీలు మార్చేటోళ్ళు మరి రకరకాలుగా మాట్లాడుతుంటారు కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి కాదు నీది లేదా కేసీఆర్ గారిని గద్దె దింపే స్థాయి కూడా కాదు నీది అని చెప్పి సందర్భంగా ఆ నాయకులకు తెలియజేస్తా ఉన్నా ఇవాల ఏ పొలిటికల్ పార్టీస్ ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా నేను కమ్మల్లో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఇటు అభివృద్ధి అటు సంక్షేమం బిఆర్ఎస్ ప్రభుత్వంలో కమ్మల్లో జరిగినట్టు గత 70 సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు దీనికి చర్చకు కూడా నేను సిద్ధం రానికి దమ్ముంటే కమ్మల్లో ఏ సెంటర్ లో అయినా సరే నేను చెప్తా ఉన్న కేసీఆర్ టవర్స్ లోనే నేను కూసుంటా చర్చకు వస్తానంటే ఆ పేదవాళ్ళ మధ్యలోనే కూర్చొని మాట్లాడదాం రా ఎవరికైనా సరే ఇది ఏ పొలిటికల్ పార్టీకైనా సరే నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా కాంగ్రెస్ గాని బీజేపీ గాని లేదా మీరు రేపు చేరాలనుకుంటున్న ఏ పొలిటికల్ పార్టీస్ కన్నా సరే మాకు దమ్ము ఉంది ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ఉంది పేదవాళ్ళ మధ్యలో ఉండి చర్చ పెట్టే దమ్ము కూడా ఉంది ఇది మేము గౌరవంగా గర్వంగా కాలు రగిలేసుకొని చెప్తాం ఎందుకంటే మేము పేదవాళ్ళ కోసం పని చేస్తాం పేదవాళ్ళకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక రూపాయి తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది కానీ కమ్మల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 35,000 మందికి కొత్తగా నల్లాలు పెట్టించి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇప్పించినాం చేస్తవానికి దమ్ముంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది ఖమ్మం పట్టణంలో 40,000 నల్లాలు ఉంటే కేవలం ఈ మూడేళ్లలో నేను మంత్రి అయిన తర్వాత అదనంగా 35,000 మంది పేదవాళ్ళకి నల్లాలు పెట్టించి ఇంటింటికి నల్లాలు పెట్టించి నీళ్ళు ఇచ్చినాం బ్రహ్మాండంగా ఉన్నారు పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు కరెంట్ ఉన్నది మంచినీళ్ళు ఉన్నాయి చేతి నిండా పని దొరుకుతున్నది ఇళ్లలోనే ఎక్కడైతే దూరంగా వెళ్లాల్సిన పని లేకుండా ఖమ్మం పట్టణంలోనే పెద్దవాళ్ళు నివసించే పక్కనే ఎక్కడైనా కాలనీల్లో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ స్థలాలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా పట్టాలు ఇచ్చి పేదవాళ్ళని కూడా ఆదుకుంటా ఉంది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో విషం నింపాలని ఎవరైతే నాయకులు తయారవుతున్నారో బయలుదేరుతున్నారో తస్మా జాగ్రత్త మీరు వాళ్ళని గమనించాలని కోరుతా ఉన్నా ఏం చేశారు పేద ప్రజలకి నేను అడుగుతా ఉన్నా ఏం చేయలే గతంలో వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు కూడా పేదవాళ్ళకి చేసిందేం లేదు లేదా ఖమ్మానికి తట్టడి మట్టి పోసింది లేదు ఖమ్మం జిల్లాకి ఏదైనా ఉపయోగం చేసే కార్యక్రమం కూడా ఒక్కడొక్కడు చేసుకురాలే కానీ వాళ్ళకి పదవులు రాలేదని వాళ్ళ కడుపు నొప్పి వచ్చిందని చెప్పి పేద ప్రజలందరికీ కడుపు నొప్పి వచ్చిందని భావిస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరు లేరు కడుపు నొప్పితో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మీరేదైనా రెచ్చగొట్టి ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4 ఓట్లు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయొచ్చు కాక ఒక 2 ఓట్లు రావచ్చు కాక కానీ ప్రజలందరూ పేద ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునేది ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకనే ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాం మేమే మళ్ళీ కొట్లాడి క్యాబినెట్ సబ్ కమిటీలో మొన్న మళ్ళీ కూర్చొని నేను కేటీఆర్ గారు హరీష్ రావు గారు శ్రీనివాస్ గౌడ్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మల్లారెడ్డి గారు ఇతర మంత్రులు సబితాయేంద్రరెడ్డి గారు మేమందరం కూర్చొని నిర్ణయం చేసి మొన్న క్యాబినెట్ మీటింగ్లో కేసీఆర్ గారికి చెప్పి ఒప్పించి మళ్ళీ GO 58 ఎక్స్టెన్షన్ చేపించినాం మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటాం మళ్ళీ వేలాది మందితో పెట్టిస్తాం పోయినసారి ఎవరైతే పెట్టుకోలేకపోయారో ఎవరికైతే తెలీదో దయచేసి ఈ వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నా మా మిత్రులు టీవీల ద్వారా చూపించాలా సోషల్ మీడియా ద్వారా చూపించాలా లేదా సెల్ ఫోన్ల ద్వారా చూపించాలి బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్పాలా మళ్ళీ GO 58 59 అప్లికేషన్ల ద్వారా మన నాయకులందరి దగ్గరుండి పేదవాళ్లతో పెట్టించి అప్లికేషన్ పెట్టించి ఇదే రకంగా పండగ మళ్ళీ వచ్చే 6 నెలల వరకు పట్టాలు ఇస్తూనే ఉందాం ఎన్ని వేల మందికైనా ఇద్దాము మా కలెక్టర్ గారు నేను చెప్పేది ఒక్కటే ఖమ్మంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెద్ద మనస్సుతోని పెద్ద గుండెతోని మనం పనిచేయాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నా గతంలో కూడా కలెక్టర్ గారు అట్లనే తీసుకున్నారు కానీ ఇప్పుడు ఏ శశబిషలు లేవు 2020 జూన్ 2 తారీఖు వరకు పేదవాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో ఉంటే వాళ్ళకు ఉచితంగా క్రమబద్ధీకరించి 125 గజాల్లోపు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ మీకు పట్టాల్చే కార్యక్రమం చేస్తుందని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజల పట్ల మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆర్ద్రత ఉంది కాబట్టి మేము ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాం అందుకని చెప్పి ప్రజలు మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇవాళ ఖమ్మం అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ మాకెవ్వరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎవరి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు అందుకని మీరు చెప్పే పిట్ట కథలు మీరు చెప్పే అబద్ధాలు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు నమ్ముతారంటే నమ్మరు ఖమ్మం జిల్లాలో జరగాల్సిన సమగ్ర అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక సీతారామ ప్రాజెక్టే దానికి ఉదాహరణ ఎప్పుడు కడుగుతావు నీళ్లు అని అంటే ఎప్పుడు కడగాలో అప్పుడు డెఫినెట్ కడుగుతాడు కేసీఆర్ పాలేరు తీసుకొస్తామా లేకపోతే సత్తుపల్లి తీసుకొస్తామా లేకపోతే అశ్వరావుపేట తీసుకొస్తామా గోదావరి జలాలు చూదువు కానీ తప్పకుండా కానీ ఆ గోదావరి జలాల ఫోర్స్కి మీరు కొట్టుకొని పోవటం కూడా తథ్యం 2023 ఎన్నికల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో
చాలా ఫోర్స్ వస్తుంది గోదావరి మీకు తెలుదా సంగతి ఎందుకంటే మీకు తెలుదు కదా గోదావరి సంగతి మీకు ఏం తెలుసు గోదావరి ఒడ్డున పుట్టినోళ్ళం గోదావరి నీళ్లు దాగినోళ్ళం గోదావరిలోకి వెళ్ళినోళ్ళం కాబట్టి మాకు తెలుసు గోదావరి ఉద్ధృతి ఎట్లా ఉంటదని గోదావరి జలాలు వస్తే కూడా పంట పొలాలకు అంతే ఉద్ధృతి వస్తుంది మీరందరూ కొట్టుకపోటం ఖాయం అందుకని పాదయాత్రలు చేసేటోళ్ళు పార్టీలు మారేటోళ్ళు వీళ్ళందరికీ మేము ఈ వేదిక ద్వారా ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా రాజకీయం చెప్పకపోతే అప్పుడప్పుడు మీకు కూడా అర్థం కాదు మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఏమైందిలే మందాక వచ్చినప్పుడు చూద్దాంలే అంటే కాదు మందాక రావాలి అంటే మందాక వచ్చిన తర్వాత మన పక్కింటోడి దాకా వస్తుంది ఇవాల్ నీకు వచ్చిన పట్ట నీ పక్కింటోడికి గుండె ధైర్యం వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ పట్టతోనైతే నువ్వు ఇంటికి వెళ్తున్నావు పట్టా లేని పేదవాడికి ఒక ధైర్యం వస్తుంది నాకు కూడా వస్తుంది అజయన్న నాకు కూడా తీసుకొచ్చి ఇస్తాడని చెప్పి ఒక ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు అందుకని ఏ రోజైతే మీ రామకృష్ణ నగర్ లో నేను వచ్చి ఆ రోజు చెప్పినా నేను వచ్చినప్పుడు చాలా మంది నమ్మలే చాలా మంది నమ్మలే నేను వచ్చి చెప్పినా నేను మీకు పట్టాలు ఇచ్చి తీర్తాను ఆ రోజు చెప్పినా ఆ రోజు మీ కాలనీకి వచ్చినా మీరందరూ చూపించారు అయ్యా ఇది మా పరిస్థితి మేము చాలా గోరాతి గోరమైన పరిస్థితుల్లో ఉన్నాం అప్పుడు మందరం మనోహర్ గారు కార్పొరేటర్ ఉండే నేను వచ్చి చెప్పినా తప్పకుండా అజయన్న నమ్మండి ఇచ్చి మీరు కూడా అట్లనే నన్ను నమ్మారు నన్ను గుండెల్లో పెట్టుకొని నాకు ఓట్లేసారు నాకు తెలిసి బూతులో నాకు ఎంత మెజారిటీ వచ్చిందని మీరందరూ ఆ రోజు నమ్మారు ఆ నమ్మకానికి ప్రతిఫలం ఇవాళ మీ చేతుల్లో ఉండబోయే జీవో 58 పట్టాలని సందర్భంగా తెలియజేస్తాను అందుకని కళ్ళబొల్లి మాటలు చెప్పే నాయకులను నమ్మకండి పని చేయగలిగిన వాళ్ళు కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మండి మా బీఆర్ఎస్ పార్టీని దాని ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడున్న కార్పొరేటర్లందరూ అంత కష్టపడి పనిచేస్తారు కడుపు కొట్టుకొని పనిచేస్తారు 10 రూపాయలు ఎవరి దగ్గర ఆశించరు మా మనోహరన్న ఎవరి దగ్గర ఒక్క 10 రూపాయలు ఆశించిండా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా గత 5 సంవత్సరాలు కార్పొరేటర్గా పనిచేసిండు మా మక్బూల్ అన్న 1 రూపాయి ఎవరి దగ్గర ఆశించిండా కార్పొరేటర్గా 2 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాడు మా మేయర్ గారు ఇప్పటికి 2 ఏళ్లు పూర్తవుతా ఉంది మా పల్లా రోజులీ నగర్ కానీ మా 2వసారి పనిచేస్తున్న ఆళ్ళ నిరీశారెడ్డి గారు కానీ లేకపోతే ఏ కార్పొరేటర్ని నేను తీసుకోండి కడుపు కట్టుకొని పనిచేస్తున్నాం మేము పేదవాళ్ళ దగ్గర ఏం ఆశించట్లే ఎందుకు కారణం ఏంటంటే మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి ఖమ్మంలో మేము బీఆర్ఎస్ పార్టీతో అందుకనే బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టింది వన్ టౌన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో 16 డివిజన్లు ఉంటే 16కు 16 బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది ఒక్కడు కూడా ఎవరిని గెలిపించలే ఈ వన్ టౌన్ వద్దు మాకి మీరు ఎవరు అవసరం లేదు మా అజయన్న చాలు మాకు అన్నారు 2 సార్లు నేను శాసనసభ్యుడు గెలిస్తే 2 సార్లు ఈ వన్ టౌన్లో నేను వన్ టౌన్ వచ్చినప్పుడు నా మెజారిటీ ఇట్లా పోతుంది పైకి పోతుంది ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడున్న మైనారిటీలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు లేదా సామాన్య ప్రజలు వీళ్ళందరూ అజయన్న అంటే అంత ప్రేమ వాళ్ళకి అంత నమ్మకం అజయన్న ఉన్నాడు చాలు మేము ఇంకెవ్వరిని కూడా నమ్మమని చెప్పి ఏ ఎన్నికల్లో అయినా సరే నా వెనక నిలబడుతున్నారు గెలిపిస్తున్నారు అట్లాంటి గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను అందుకనే నిరంతరం ఆలోచన చేస్తా పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో ఏం చేయగలుగుతాం ఏం చేయగలిగితే వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం అనేది నిరంతరం నా మస్తిష్కంలో ఉంటుంది ఎప్పటి వరకైతే మీ ప్రేమ అభిమానం ఈ రకంగా నేను పొందుతూ ఉంటానో అప్పటికి వరకు ఇట్లనే నిస్వార్థంగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా ఇవాళ ఈ భావోద్వేగంలో అయినా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ మిగతా చోట్ల మా కలెక్టర్ గారు కూడా అనుకున్నారు కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టినరు అక్కడ కూడా మీటింగ్ పెట్టినరు మాట్లాడలే దాని తర్వాత మన ఊరు మన బస్తీ పెట్టారు 2 చోట్ల అక్కడ కూడా మాట్లాడలే నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నంతా ఇక్కడే మాట్లాడాలని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చినాను నేను కారణం అది అని చెప్తాను ఇవాళ ఇవాళ రెండు స్కూల్స్ ఇవాళ రిబ్బన్ కట్ చేసి వచ్చిన పాత బళ్ళు ఇవాళ చూస్తే అక్కడ పిల్లల్ని చూస్తే ఎంత ముద్దేస్తుందంటే ఇంగ్లీష్లో మాట్లాడితే చక్కగా గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లలే పోతున్నారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తున్నాం మన బస్తీ మన బడి కార్యక్రమం అద్భుతంగా తయారవుతున్నాయి మన పాఠశాలలు ఇవాళ 26 స్కూల్స్ ఫస్ట్ ఫేజ్లో మనం ఖమ్మంటమంలో తీసుకుంటున్నాం అన్ని స్కూల్స్లో కూడా అద్భుతంగా మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు మొన్న నేను చెప్పిన మీడియాకి ఒక స్కూల్కి వెళ్ళిన ఎన్ఎస్పీకి స్కూల్లోకి వెళ్ళిన చిన్న పిల్ల ఆమె పాపం ఏమైనా భయపడుతుందేమో అని చెప్పి నీ పేరేమంటే నా మై నేమ్ ఈజ్ సోన్సో అని ఇంగ్లీష్లో చెప్తుంది నాకు చాలా ఆనందం వేసింది ఇవాళ 1వ తరగతి నుంచి మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలుపెట్టి వాళ్ళకి 2 భాషల్లో అటు తెలుగులో ఇటు ఇంగ్లీష్లో ప్రతి పేజీలో కూడా పాఠ్య పుస్తకాలు ఉండేలాగా ఇవాళ పాఠాలు చెప్తా ఉన్నాం మన పిల్లలకి అద్భుతమైన చదువు చెప్తా ఉన్నాం ఇంకో కార్యక్రమానికి కూడా వెళ్ళొచ్చా పొద్దున కంటివేలు కార్యక్రమాన్ని కంటివేలు కార్యక్రమం మరి 2వ విడత కార్యక్రమం మొన్న జనవరి 18వ తారీఖు స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఇవాళ వరకు 56 లక్షల మందికి ఈ నెలన్నరలో కళ్ళు పరీక్ష చేయడం జరిగింది 30 లక్షల మందికి దాదాపు కంటి అద్దాలు ఇచ్చినాం మా కలెక్టర్ గారిని కూడా అడిగినా ఇందాకనే
కలెక్టర్ గారు ఏంటి మన జిల్లా పరిస్థితి ఏంటంటే దాదాపు 1.5 లక్షల మందికి అద్దాలు ఇచ్చినాం సార్ ఇప్పటివరకు అని చెప్పుంటున్నాం చేసి రాయవరేని ఇంత ముందు ప్రభుత్వాలు ఈ విమర్శలు చేసే నాయకులు కూడా ఒకసారి రండి మా కంటివేలు కార్యక్రమానికి మీకు కూడా కళ్ళద్దాలు అవసరమైతే కళ్ళద్దాలు పెట్టి పంపిస్తాం ఆ తర్వాత చూద్దురు గాని మీరు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏం అభివృద్ధి చెందింది అనేది ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఆలోచన చేసిందా పేదవాళ్ళకి ఇవాళ ఒక అమ్మ దగ్గరికి పోయినా నేను వికరాంగురాలు కింద కూర్చొని ఉంది నా కళ్ళు సరిగ్గా కనపడతలేదు పెద్ద వయసు కూడా లేదు ఆమెకు 35 ఏళ్ళే ఉంది కళ్ళు మసక్కున్నాయయ్యా ఇంతవరకు కళ్ళు చూపించలేదు నాకు మరి ఈ కార్యక్రమం వచ్చింది కాబట్టి చూపించుకోగలిగిన నాకు అద్దాలు వచ్చినాయి అద్భుతంగా కనపడుతుంది ఇవాళ నువ్వు మంచి కనపడుతున్నావు అన్నది చాలా కడుపు నిండా మరి తృప్తయేసింది 1000 రూపాయలు మరి ఖర్చు అయ్యే కళ్ళద్దాం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా నీ కళ్ళకు అమర్చి పంపుతున్నారు ఆడ దొరికితే ఆడ లేకపోతే ఆర్డర్ చేసి మా ఏఎన్ఎంలు కానీ లేకపోతే ఆశా వర్కర్లు కానీ ఇంటికి పోయి హోమ్ డెలివరీ చేసి వచ్చి ఇస్తున్నారు అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసినాం పేదవాళ్ళ ఇళ్లలో